లూకాసువార్త 24:36 వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవు గాకని వారితో అనెను. యేసుక్రీస్తు వారు పునరుత్థానము చెందిన తర్వాత ఆయన తన శిష్యులను ఆయా సందర్భాల్లో దర్శించడం జరిగింది. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు. హల్లెలూయా. పునరుత్థానము అనగా చనిపోయి తిరిగి లేవడము. ఈ ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన వారంటే ఎవరు కూడా లేదు, ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులకు లేదంటే దేవుని ప్రజలకు గొప్ప విశ్వాసం ఏమిటంటే, ఇతర ఏ జనాంగానికి ఉన్నటువంటి గొప్ప నమ్మకము, గొప్ప విశ్వాసము, ధైర్యము ఏమిటంటే, యేసు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇదండి, ఎవరికి లేదు ఈ ధన్యత, ఏ జనాంగానికి లేదు. ప్రభువును నమ్ముకున్న ప్రజలకు మాత్రం నా యేసయ్య తిరిగి లేచాడండి. ఎవరు చెప్పగలరు ఈ మాట? అన్ని జనులు వాళ్ళ గురించి చెప్పగలరా? లేదు. మనకున్న నిరీక్షణ, మనకున్న ధైర్యం, మనకున్న విశ్వాసం, మన యేసయ్య తిరిగి లేచాడు. మీకు ఎవ్వరూ లేవలేదు. మహానుభావులు అనబడిన వారు తిరిగి లేవలేదు. దేవుళ్ళు అని పిలవబడిన వాడు తిరిగి లేవలేదు. దేవతలను పిలవబడిన వాళ్ళు తిరిగి లేవలేదు. సంఘ సంస్కృతులను పిలవబడిన వారు తిరిగి లేవలేదు. ప్రపంచాన్ని వణికించినటువంటి చక్రవర్తులు కూడా తిరిగి లేవలేదు. మన యేసయ్య తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. అలా మరణించి తిరిగి లేవడానే పునరుత్థానము అని బైబిల్ చెప్తుంది. పునరుత్థానములో ప్రథమ ఫలము యేసుక్రీస్తు. ప్రథమ ఫలము, మొదటి ఫలము యేసుక్రీస్తు. ఎందుకంటే ఆ తర్వాత మనందరం ఒకరోజు పునరుత్థానం చెందుతాం కాబట్టి. ఆమేన్. మనకు కూడా యేసయ్య పునరుత్థానం ఇచ్చాడండి. మనకు కూడా ఇచ్చాడు యేసయ్య. ఒకటి, బాప్తిజం అనుభవంలో నీటి నుంచి పైకి లేవడమే పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. ఓకే. తర్వాత యేసుప్రభు వారు రెండవ రాకడలో మనం అందరూ కూడా తిరిగి లేపబడతాము. మరలా పునరుత్థానం సాదృశ్యంగా ఒకసారి జరుగుతుంది. నిజంగా కూడా ఒకసారి మన జీవితంలో జరుగుతుంది. ఈ విషయాలను మరిచిపోకుండా హృదయంలో స్థిరపరచుకోవాలి. ఇవి బేసిక్ నాలెడ్జ్. ఇవి కూడా తెలియదంటే మన విశ్వాసమే కాదు. అసలు ఇవి కూడా తెలియదంటే నీకు బైబిల్ అంతా తెలవనక్కర్లా. ముఖ్యమైన విషయాలను కొన్ని తెలుసుకొని ఉండాలి. మనకు కూడా పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానం వచ్చింది మన యేసు ప్రభు. సో మనము కూడా తిరిగి లేస్తాము. చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం. ఎప్పుడు అంటే మన జీవితకాలు ఎప్పుడైనా చనిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎప్పుడు లేస్తామంటే, యేసయ్య మూడో రోజు లేచాడు, మనం మూడో రోజు కాదు, యేసు ప్రభు రెండవ రాకడలో మనం అందరూ తిరిగి లేస్తాము. మనకు కూడా పునరుత్థానము ఉంది. అప్పుడు తెరడానికి ముందుగా ఒక చిన్న సాదృశ్యంగా బాప్తిజ కార్యక్రమం జరిగిపోతుంది. బాప్తిజం విషయంలో మీకు తెలుసు కదా, బాప్తిజం ఎప్పుడు పొందంటే మన పాప విషయమే మనం చనిపోయినప్పుడు మనం బాప్తిజం తీసుకుంటాం. నీళ్ళలో ముంచబడము, సమాధి చేయబడము, తిరిగి లేవడము, సమాధి తిరిగి యేసయ్య లేచినట్టుగా మనం కూడా తిరిగి లేవడంతో అది సాదృశ్యంగాను గుర్తుగాను ఉంది. కనుక ఈ విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయా సందర్భాల్లో తన శిష్యులకు ఆయన కనిపించాడు. కనిపించడం జరిగింది. ఒకసారి శిష్యులందరూ ఒక దగ్గర కూడుకొని, నాకు యేసుప్రభు కనిపించాడండి, నాకు కూడా యేసుప్రభు కనిపించాడు, మేము దారిలో వెళ్తుంటే మాకు కూడా యేసుప్రభు కనిపించాడని అందరూ కలిసి ఒక దగ్గర మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట. మాట్లాడుకుంటే అకస్మాత్తుగా వారి మధ్యకి యేసుప్రభు వచ్చేసాడు. మళ్ళీ అందరూ ఒక దగ్గర ఉన్నారు, విడివిడిగా చూశారు. మేము చూసామండి, మేము కూడా చూసామండి, మాకు కూడా కనిపించాడని, మాతో మాట్లాడాడని అందరూ ఒక దగ్గర రూమ్ కూడుకొని మాట్లాడుతున్నారు. శిష్యులు మరి కొంతమంది అందరూ కూడా కలిసి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య వారి మధ్య నిలచి 36 అదే కదా మనం చూస్తున్నాం. వారు ఇలాగూ మాట్లాడు, ఏం మాట్లాడుతున్నారు, మాకు కనిపించాడంటే మాకు కనిపించాడు అని మాట్లాడుకుంటున్నారు. మీకు సమాధానమవుగా కని వారితో అనేను. సమాధానం గురించి యేసయ్య మాట్లాడాడు. అందరు కూడా భయాక్రాంతులైపోయారు. ఒకవైపు భయం, మరొకవైపు ఆశ్చర్యం. అంటే చనిపోయిన ఈయన లేచి వచ్చాడే అనేసి, ఇది ఎన్నడూ కూడా జరగని సంఘటన కాబట్టి. ఏమండి, ఎప్పుడన్నా ఎక్కడ జరిగిందో చరిత్రలో? జరిగి ఉంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఎంతోమంది చనిపోయారు. మన పెద్దోళ్ళందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఓ 2-3 రోజుల తర్వాత, వారం తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చి మాతో మాట్లాడి వెళ్తూ ఉన్నారు అనుకోండి. అందరి ఇళ్ళల్లో జరుగుతుంటే అది పెద్ద విషయం ఏమి కాదు.
అలా జరుగుతుంటే ఆ వస్తారులే అండి, ఒక వారం తర్వాత మళ్ళీ కనిపిస్తారు, ఒక నాలుగు రోజులు మాతో ఉంటారు, మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు పైకి. ఇలాది ఒక సాధారణం జరుగుతూ ఉన్నట్లయితే ఎవరికి భయం ఉండదు. కానీ ఇది ఎన్నడూ జరగని సంఘటన, వింతగా ఉంది, భయముగా ఉంది, ఒకవైపు ఆశ్చర్యమో మరొకవైపు చూసే భయమో, ఏం చేయాలో తోచని పరిస్థితి. మామూలుగా కనిపిస్తే ప్రజల పాస్టర్ గారు అంటారు, ఏమండి టక్కన చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి మేము నిలబడి అదే పాస్టర్ నిలబడ్డారు అనుకోండి, ఏమైపోతే భయపడి పారిపోతుంది. ప్రజల పాస్టర్ గారు అండి అంటారా, అంటారా ఏమండి చచ్చిపోయాను అనుకోండి, సడన్గా రేపు మీకు కనిపించాను అనుకోండి దారిలో కానీ మీట్లో కానీ, ఎట్లుంటుంది మీ పరిస్థితి? ఏమి నేను చచ్చిపోయాడు తీసుకెళ్ళి మనమే కదా అన్ని చేసాము, మా ఇంటికి వచ్చాడు అయినా అమ్మ మీటికి ప్రార్థన చేయడానికి వచ్చాను, విజిటింగ్ చేయడానికి వచ్చాడు, ఇంకేముంది ఇంకా తరుముకోరు నన్న, భయపడి మీరన్నా పారిపోతారు లేదన్నా నన్ను తరిమేస్తా. అంతేగాని ప్రెసిడెంట్ పాస్టర్ గారు ఆయన చక్క కూసో పెట్టి కాఫీ లేరు నాకు, ఎందుకంటే ఇది అది జరగదు కాబట్టి. ఒక ఏసే విషయంలోనే జరిగింది, అందుకని వాళ్ళు ఎట్టు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు అక్కడ ఆయన ఏం చేశాడంటే పునరుత్థానం అయిన తర్వాత కొన్ని కార్యాలు చేశాడు. ఆ కార్యాలు ఈ 24వ అధ్యాయంలో ఉన్నటువంటి కార్యాలు, లూకాసు వార్త 24వ అధ్యాయంలో కొన్ని కార్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 4 సువార్తలో 4 సువార్తికులు రాశారు, డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు రాశారండి. సో ఇక్కడ 24వ అధ్యాయంలో ఉన్న విషయాలు మాత్రం మనం చూసుకుంటాం. పునరుత్థానమైన తర్వాత యేసుక్రీస్తు వారు చేసిన కొన్ని కార్యాలు ఏం చేశారంటే ఈ అధ్యాయంలో 39వ వచనం నుంచి చూడండి, 39 నుంచి 42 దాకా మనము ఒక్కటి తర్వాత చూసుకుంటూ వస్తాం. 39లో నేనే ఆయనను అనుటకు నా చేతులను చూడండి, నన్ను బట్టి చూడండి చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్నా మీరు చూచుచున్నా ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మలేక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటి కార్యం ఏం చేస్తున్నాడంటే తన్ను తాను రుజువుపరుచుకుంటున్నాడు, నేను మీ ప్రభువునే అని తన్ను తాను రుజువు చేసుకుంటున్నాడు. ఎలా రుజువు చేసుకుంటాడు? వాళ్ళందరూ దెయ్యమో భూతమో అనే ఆలోచన కూడా వాళ్ళకి వచ్చేసింది. యేసు ప్రభువుని చూసిన తర్వాత తిరిగి లేచాడు కదా, నిజంగా యేసు ప్రభు అయినా కాదా, ఈయన రూపంలో ఏదైనా ఒక దెయ్యం ఏమైనా వచ్చిందా, ఏమైనా భూతం ఏమైనా వచ్చిందా, మన ఆ దయ్యాన్ని భూతాలు చూసి యేసు ప్రభు అని అనుకుంటున్నామా, ఇలా రకరకాల ఆలోచనలు వాళ్ళకు వచ్చేసరికి యేసు ప్రభు చెప్తున్నారు, చూడండి నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, చూడటం మాత్రం కాదు పట్టి చూడండి అంటే తాకి చూడండి, నాకున్నట్టుగా ఏంటి దయ్యాలకి ఏముండదంట, ఏం రాశారు అక్కడ, ఏముండదు అక్కడ చక్కగా రాయబడింది. అప్పుడైనా మీరు ఎందుకు కలర్ పొడుచున్నారు, సారీ భయాక్రాంతులై భూతం తరకాల తలంచారు, అప్పుడైనా మీరు ఎందుకు కలర్ పొడుచు మీ హృదయంలో సందేహపడి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పినట్టే, ఆయన నా పాదములు నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి. భూతాలకి ఏముండవంట, ఎముకలు ఉంటాయా భూతాలకి, దయ్యాలకు ఉంటాయా, ఉండవు. మాంసం ఉంటుందా మనలాగా, మాంసపు శరీరం ఉంటుందా, ఉండదు. కాబట్టి నాకున్నట్టుగా మీకు ఉండొచ్చు, మీరు మనుషులు కాబట్టి, మనుషులకి శరీరం ఉంటుంది, ఆ శరీర లోపల ఎముకలు ఉంటాయి. యేసు ప్రభువు కూడా శరీరాన్ని ధరించాడు కాబట్టి ఆయన కూడా మనలాగే శరీరము ఎముకలు ఉంటాయి, కానీ భూతాలకి దయ్యాలకి ఎముకలు మాంసము శరీరము ఉండదు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మనిషిని పట్టినట్టుగా దయ్యాలు మనం పట్టుకోలేం, ఎందుకంటే అవి ఆత్మలా ఉంటాయి, వాటికి మాంసము ఉండదు. అయితే అవి ఏం చేస్తాయంటే ఆ దయ్యాలు భూతాలు మనిషిలోకి ప్రవేశిస్తుంది, ఆత్మగా ఉండి
అవి ఏం చేయలేదు. సో సబ్జెక్ట్ వచ్చింది కదా చెప్తున్నా మీకు, ఒట్టి ఆత్మ గన దెయ్యము కానీ భూతం గారి ఒక మనిషి కనిపించవచ్చు, కానీ కనిపించవచ్చు. ఒక నీడలా కనిపిస్తుంది, పొగలా కనిపిస్తుంది, తెల్లటి పొగలాగో నల్లటి పొగలాగో ఒక మనిషి ఆకారంలో కనిపించవచ్చు, కానీ నువ్వు దాన్ని వెళ్ళి పట్టుకోను లేవు, పట్టుకోలేవు. ఎందుకంటే అదొక ఆత్మ, అదొక స్పిరిట్. అయితే స్పిరిట్ కేవలం ఆత్మ కూడా తను ఏమి చేయలేదు కాబట్టి, తను కూడా ఒక శరీరం కావాలి కాబట్టి, ఒక మనిషిలోకి ప్రవేశించి రక్త మాంసములు కలిగినటువంటి ఒక మనిషిలోకి ప్రవేశించి తాను ఏం చేయదలుచుకుందో అవన్నీ ఆ దయ్యము చేస్తుంది, దాని ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటుంది. అయితే కొన్నిసార్లు మనం అంటాం, అయితే కొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు దెయ్యాలు తొక్కినట్టుంటాయి, ఆ బరువు మాకు తెలుస్తుందంటే, ఆ బరువు తెలిసేది నీ శరీరానికి కాదు, నీలో ఉన్న ఆత్మకు. నీ ఆత్మకు దాని ఆత్మ తాకిడి ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఎవరైనా కావచ్చు, అన్యులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, నీలో ఒక ఆత్మ ఉంది కాబట్టి నీ ఆత్మకు ఆ దురాత్మ తాకిడి తెలుస్తుంది. అది అప్పుడు నీకు బరువుగా అనిపిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు తను తాను రుజువుపరుచుకునేదానికి తన చేతులు కాళ్ళు చూపడం మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా చేశాడు. ఏం చేశాడు? అక్కడ మీ దగ్గర తినడానికనా ఉందా అని అడిగాడు. అక్కడ రొట్టెలు చేపలు ఉన్నాయి, తీసుకొని తిని మరీ చూపించాడు అండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత ఓర్పు గల దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, చూడండి, తను తాను రుజువుపరుచుకునేదానికి, రుజువు చేసుకునేదానికి ఎన్ని చేస్తున్నాడు, తిని చూపించాడు మరి. ఆయన చూసారా, ఇలా దెయ్యాలు డైరెక్ట్గా ఆత్మలో ఉన్న దెయ్యాలు తింటాయా? తినలేవు. దెయ్యం పట్టిన వాళ్ళు తినవచ్చు, అది వేరే విషయం. ఇంత తింటుంటారు, ఎవరినైనా వీడికి ఏదో దెయ్యం పట్టిండ్రా. ఎప్పుడన్నా మామూలుగా తినేదానికి ఎక్కువ తిన్నారనుకో ఇంట్లో ఎవరన్నా, ఇంకా అవి ఆకలిస్తుంది, రే దెయ్యాన్ని పట్టింది ఎంత తింటారు అంటే, దెయ్యం పట్టిన వాళ్ళు ఇంత తింటారు, ఎంత తింటారు వాళ్ళకే తెలియదు, భయంకరంగా తినేది. కానీ డైరెక్ట్గా దెయ్యం అయితే తినలేదు. కాబట్టి ఏసయ్యా తిని చూపించాడు అని ఎంత ఓర్పుతో ఎంత సహనంతో, అదే మనకైతే కోపం వచ్చేస్తుంది అండి, కోపం వచ్చేస్తుంది. ఎక్కడో మనకు మన ఇంట్లో వాళ్ళు తెలిసింది అనుకోండి, యాక్సిడెంట్ అయిపోయి పలానా వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి వాస్తవానికి చచ్చిపోలేదు, యాక్సిడెంట్లో చచ్చిపోలా, బతికే వాడు ఇంటికి వస్తే అతను కూడా వాడి ఇంట్లో వాళ్ళు నీ ఫోటో చూసాం, చచ్చిపోయినట్టు విన్నాం, నువ్వు ఎలా తిరిగి వచ్చావు, నువ్వా కాదా ఇంకొకరా అన్నప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తుంది, నేనేదో చావకుండా బతికొస్తే సంతోషించేటప్పుడు చిన్న అనుమానంగా చూస్తారంటే కోపం వస్తుంది. కానీ యేసుక్రీస్తు కోపము రాలా, కోపం రాలా, చాలా సమాధానంగా రుజువుపరచు. ఎందుకంటే మన గురించి ఆయనకి తెలుసు, మన ఆలోచన ఆయనకి తెలుసు, మన మైండ్ సెట్ ఆయనకి బాగా తెలుసు. కాబట్టి వీళ్ళకి రుజువుపరుచుకుంటే కానీ వీళ్ళకి అర్థం కాదని, మన మట్టి మనుషులు, మన బుర్ర అంతంత మాత్రమే కనుకొనసాలు, మన చాలా గొప్ప జ్ఞానవంతులు అని విర్రవీగుతున్నాం, కానీ మన బుర్ర ఎంతో, అందులో ఆలోచన ఎంతో, మన మిడిమిడి జ్ఞానం ఎంతో ఆయన బాగా తెలుసు. కాబట్టి ఆయన అంత క్లియర్గా రుజువు చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత రెండవదిగా ఆయన ఏం చేశాడంటే, మరొక విషయం చూద్దాం, 45వ వచనం చదువుదాం. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి చాలు. ఏం చేశారంటే, దాన్ని ముందు వచ్చిన నేను చదువుతాను, గమనించండి. యేసుక్రీస్తు వారు ఇంకా చెప్తున్నాడు, 44వ వచనం నేను చదువుతాను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొక్క ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పారు. ఏం చెప్తున్నాడు? ఆయన గురించి ఎక్కడ రాయబడిందంట? క్లియర్గా చెప్పాడు కదా, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గుర్చిపడిన రాసినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో నా గురించి రాయబడి ఉంది, దేవుడి చిన్న గ్రంథములో యేసయ్య గురించి రాయబడి ఉంది. ఇదే చెప్పాడా, ఇంకేమన్నా నా గురించి ఖురాన్లో రాయబడిందని చెప్పాడా, నా గురించి పలానా భగవద్గీతలో కూడా రాయబడిందని చెప్పాడా, నా గురించి ఇంకా వేదాలలో ఉపనిషత్తులలో రాయబడి ఉందని అని యేసయ్య ఇక్కడ చెప్పాడా? లేదు. లేదు ఉంటే చెప్తాడు కదా బ్రదర్. ఒకవేళ నిజంగా ఉంటే ఆ పేర్లు చెప్పకపోయినా నా గురించి వేరే మత గ్రంథాల్లో కూడా రాయబడి ఉంటుంది, కనీసం పేరు మెన్షన్ చేయకపోయినా
రాయబడి ఉంటుందని చెప్పాడా? లేదు. నా గురించి మోషే గ్రంథాలు ఉంటుంది, కీర్తనలు ఉంటుంది, ప్రవక్తల గ్రంథాలు ఉంటుంది నా గురించి అన్నాడు తప్ప వేరే ఇతర అన్య మత గ్రంథాల గురించి మాట వరుస కూడా యేసయ్య చెప్పలేదు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి, గట్టిగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అంటే ఈరోజు క్రైస్తవులకు పిచ్చి పట్టి జ్ఞానం ఎక్కువైతే పిచ్చి పడుతుందంట. చదివి పిచ్చి పడతారు అంటారు. అలాగా దేవుని సహాయంతో కాకుండా ఇది గ్రంథం ఎవరిచ్చారండి? ఎవరి గ్రంథం ఇది? మానవ గ్రంథం. ఇది దైవ గ్రంథం, దేవుని జ్ఞానముతో రాయబడిన దైవ గ్రంథం, బైబిల్. ఈ దైవ గ్రంథాన్ని మనము తెలుసుకోవాలంటే మనకెవరు నేర్పించాలా? దేవుడే నేర్పించాలి మనకి. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాలి మనకి. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తేనే ఈ గ్రంథం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పకపోతే ఈ గ్రంథం మనకు అర్థము కాదు. మానవ జ్ఞానముతో, మిడిమిడి జ్ఞానముతో, ఈ లోక సంబంధమైన చదువుల జ్ఞానముతో ఈ గ్రంథాన్ని చదివితే బుర్రకి ఎక్కదు. కానీ ఏం చేస్తున్నారంటే చాలామంది నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? చాలామంది అందరూ చెప్పట్లేదు. చాలామంది ఏమైపోయినట్టే అతి జ్ఞానం ఎక్కువైపోయి యేసుక్రీస్తు వారు ఆ గ్రంథంలో ఉన్నాడు, ఈ గ్రంథంలో ఉన్నాడు, ఫలానా మత గ్రంథంలో చెప్పి దానికి ఏదేదో కొటేషన్స్ తీసుకొచ్చి దాన్ని బైబిల్ జోడించి పిచ్చి పిచ్చిగా క్రైస్తవుల మధ్య అల్లచడిని పుట్టిస్తూ గలిపిలి చేస్తున్నారు. దానికి ఒక పనికిమాల పని డిబేట్. ఎవడు చెప్పాడు వీళ్ళకి ఇతర గ్రంథాలను యేసుప్రభు ఉన్నాడని? ఒక్క మాట కొట్టేయాలా? ఒక్క మాటతో కొట్టేసేయాలా? ఏంటి, మా బైబిల్ ఉన్న యేసుప్రభుని మేము నమ్ముతామండి, వేరే గ్రంథాల్లో రాయబడి ఉంటే అది మాకు సంబంధం లేదు, అది యేసుప్రభు కాదు. పౌలు అంత క్లియర్గా చెప్పారు కదా, ఈ జ్ఞానం ఎందుకు తెలియదు? మేము ప్రకటించిన క్రీస్తును కాక వేరొక క్రీస్తును. ఏంటి వేరొక క్రీస్తును? ఎవరైనా ప్రకటిస్తే, పరలోకం నుంచి దిగి వచ్చిన ఒక దేవదూత ప్రకటించిన వారు శాపగ్రస్తులవురు కాక అని అపోస్తలు చెప్పలేదా? వేరొక క్రీస్తు ఎవరు? బైబిల్లో కాకుండా వేరొక క్రీస్తు, ఆ గ్రంథంలో క్రీస్తున్నాడు, ఈ గ్రంథంలో క్రీస్తుని చెప్పితే అలా చెప్పిన వాళ్ళు మొదట శాపగ్రస్తులు అయిపోతారు. పేరునంత మాత్రం అందరూ ఒకటైపోతారా? ఏమండి అందరూ ఒకటైపోతారా? అపవాది ఎన్నెన్నో చేస్తుంటాడు. అపవాది క్రియలను మీరు గ్రహించాలి అని బైబిల్ కొంచెం రాయబడి ఉంది. వాడి తంత్రమో అదే తంత్రం. అంటే తంత్రం అంటే ఏంది? ఒకటి రుజువు ఉంటుంది, దాని పక్కన అలాగే ఉంటుంది, అదే తంత్రం. అంటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, వర్జన్ అనేది డూపేది నీకు అర్థం కాదు, రెండు ఒకే రకంగా ఉంటాయి, దాన్ని తంత్రం అంటారు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే ఇది వర్జనల్ అని గుర్తుపడతావు. వర్జనల్ జీసస్, బైబిల్ ఉన్న జీసస్. మిగతా జీసస్లు, వేరే గ్రంథంలో జీసస్లు ఫేక్. అది నువ్వు గ్రహించగలగాల, అది దేవుని ఆత్మ ద్వారా మాత్రం. అది గ్రహించగలిగితే డిబేట్లు ఎందుకు ఉంటాయండి? ఎందుకు కూర్చొని మాట్లాడతాం? అవసరమా? అది ఇది ఒకటి కాదనేస్తే ఇంకా అయిపోయింది, అక్కడ ఒక్క మాటతో ఎగిరిపోయింది, ఇంకా వాదోపాదాలకు ఇంకా అవకాశమే లేదు. ఇక్కడ దయచేసి మీరు, మరలా మీకు చెప్తున్నాను, గతంలో కూడా నేను చెప్తున్నాను, ఎక్కడైనా ఇలాంటి మాటలు వస్తే దయచేసి మీ చెవి ఇవ్వపాకండి. వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, మీకు చెప్పేవాళ్ళు క్రైస్తవేతరులు కావచ్చు, ఎవరు చెప్పినా దయచేసి వదిలేయండి. మా యేసే మాకున్నాడు చాలు, బైబిల్ ఉన్న క్రీస్తుని మేము నమ్ముతాం, వేరొక క్రీస్తు మాకు అవసరము లేదు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్కి ఇంకొక గ్రంథాన్ని అండి పోల్చేది. వెలుగుకి చీకటితో ఏం సంబంధం? వెలుగుకి చీకటికి ఏం సంబంధం అని బైబిల్లో పౌలు గారు చెప్తున్నారు. ఇది వెలుగు, వెలుగై ఉన్న గ్రంథముతో చీకటి సంబంధ గ్రంథాన్ని ఎలా పోలుస్తావు? బుద్ధి ఉందా? బుద్ధి లేదా? ఎలా పోలుస్తావు తీసుకొచ్చి? సత్యానికి అసత్యానికి ఏం సంబంధం? సంబంధం ఉందా సత్యానికి అసత్యానికి? వెలుగుకి చీకటి సంబంధం ఉందా? సంబంధం లేని కలిపితే, సంబంధం లేని దాన్ని కలిపితే బుద్ధి లేని వాళ్ళు అంటారు. సో బైబిల్కు ఒక గ్రంథంతో కలిపితే బుద్ధి లేని వాళ్ళు అవుతారు, కానీ బుద్ధి ఉన్న వాళ్ళు రారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఏమైపోయిందంటే ఏందో చెప్పిందే చెప్పినట్టుగా ఉంటున్నారు సేవకులు. ఏదైనా ఒక క్రొత్తదనం వస్తే బాగుంటుంది, కొత్తగా చెప్తే బాగుంటుంది అనే మైండ్ వచ్చేసింది. దానికి కూడా కారణం చెప్పగలను. ఎందుకు పాతగా రోతగా అనిపిస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తే అలా అనిపించదు.
పరిశుద్ధాత్మ సహాయముతో సేవకుడు బోధిస్తే ప్రతి మెసేజ్ మీ కొత్తగానే ఉంటుంది, ప్రతి మెసేజ్ మీ హృదయాన్ని కదిలిస్తుంది. అంతేకాదు ఎదరైనా చెప్పిందే చెప్తారు, వాళ్ళ గురించి చెప్తే ఎన్నిసార్లు ఉంటారు అని అనిపించదు. అలా అనిపించిందంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా కేవలం మానవ జ్ఞానంతో చెప్తే అలా వస్తుంది. అలా రావడం వల్ల అనిపిస్తుంది ఇంకెవరైనా కొత్తగా చెప్తే బాగుంటుందేమో అనే మైండ్ వచ్చేసింది. ఆ మైండ్ క్యాచ్ చేసుకొని దాంట్లో వచ్చి ఎక్కడో ఒక మొక్క తీసుకొచ్చి పా ఏం చెప్పాడండి తన, ఇంతవరకు మా పాస్టర్ ఎప్పుడు చెప్పాడు, అక్కడ ఉందంట ఇది, ఇక్కడ ఉందంట ఇది. కొంతకాలం వరకు పద్యాలు కూడా వల్లిస్తున్నారు సేవకులు. ఇంత పనికైతే నేను ఒక్కటే మాట ఖచ్చితంగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను, అపవాది తంత్రము అంతే. దాన్ని తెలుసుకోలేక మాయలో పడిపోయి కొద్దులు తిరిగి తిరిగి ఈయన చేశాడని ఈయన, ఈయన చేశాడని ఈయన, ఆయన ఒక పద్యం పలికాడని ఈయనకు ఒక పద్యం నేర్చుకోవడం, ఈ పాస్ట్ ఒక పద్యం నేర్చుకున్నాడని ఆయన ఒక పాస్ట్ ఆయనకు ఇంకొకటి ఎతికి ఎతికి నేర్చుకోవడం, వేదాల్లో ఉన్న ఆ కొటేషన్స్, ఈ ఎక్కడక్కడ ముక్కలు తీసుకొచ్చి అవసరమా అవన్నీ దేవుని సన్నిధిలో అవన్నీ చెప్పడం అవసరమా? అసలు ఖచ్చితంగా పాత నిబంధనలు ఎలాంటి మాట ఉందో తెలుసా, మీ నోట అన్య దేవతల మాట రాకూడదు, చెప్పిపోతారు మీరు, అన్య దేవతల పాదము కూడా మీరు పలకకూడదు నా జనులైన మీరు. అంత ఖచ్చితంగా పాత నిబంధనలు రాయబడింది, దాన్ని దయాస మీద ఎక్కి ఆ పనికి మనల్ని వల్లిస్తుంటే దేవుని ఆత్మ దుఃఖపడతాడా సంతోషపడతాడు? పరిశుద్ధ గ్రంథంలో జీవగలి నీ గ్రంథంలో చెప్పవలసిన మాట చెప్పకుండా ఏవేవో తీసుకొచ్చి చెబితే, ఉదాహరణకి ఏమన్నా చెప్పొచ్చు అండి, సమాజంలో జరిగింది అలా జరిగింది చెప్పొచ్చు, అది వేరే విషయం. కానీ ఈ వేరే వేరే విషయాలు తీసుకొచ్చేసి అది ఇది ఒక్కటే అంటే దేవుని ఆత్మ ఎంత దుఃఖపడతాడు? అసలు కొన్ని పౌలు గారు కొన్ని చెప్పిన మాటలైతే ధైర్యంగా నేను కూడా పలకలేను, అలాంటి మాటలు రాసినాడు ఆయన, ఆ చెప్పాలి నాకు కూడా ధైర్యం చాలదు. ఒక దగ్గర అంటాడు, వేశ్య శరీరముతో క్రీస్తు శరీరాన్ని నేను కలపగలనా అంటాడు. అది భయంకర అది వినడానికి, అంటే అంత దారుణమైన పనులు మీరు చేస్తున్నారు, దేని పడితే కలిపడేస్తున్నారు మీరు. మనం చెప్పగలం ఆ మాట అని అంత ధైర్యంగా పౌలు చెప్పాడు, దాని అర్థం ఉంది ఆ మాటలో, అంటే మీరు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారని అర్థం. అంత పరిశుద్ధమైన క్రీస్తు శరీరం ఏంటి, ఒక వేషక శరీరం ఏంటి, అలాంటి పనులు మీరు చేస్తున్నారు, దేన్ని పడితే దాన్ని కలుపుతారు మీరు. యేసయ్య నిరూపిస్తున్నాడు ఇక్కడ నా గురించి ఎక్కడ ఉంది తెలుసు, ఎక్కడ ఉంది ఆ లేఖనాలు గ్రహించినట్లు ఏం చేశాడు ఆయన? 45వ వచనం చూసాం కదా, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి ఏం చేశాడు? ఇవన్నీ చెప్పిన ఆయన నా గురించి ప్రవక్తల గ్రంథాలు ఉంటుంది, నా గురించి కీర్తనలు ఉంటుంది, నా గురించి ఫలానా గ్రంథములు ఉంటుంది అని చెప్పి వారు దాన్ని గ్రహించేటట్టుగా వారి మనసును తెరిచాడంట. అప్పుడు వాళ్ళకి అవును ప్రభా నిజమే, నీ గురించి ఈ గ్రంథాల్లో రాయబడి ఉంది, మాకు అర్థమైందని వారి మనస్సును తెరిచి. యేసుప్రభు వారి ఎవరి మనస్సునైతే తెరస్తాడో వారికే సత్యము అర్థమవుతుంది, వారికే విషయాలు అర్థమవుతాయి, లోతైన మర్మాలు అర్థమవుతాయి. కానీ ఏదో చదువుకొని వచ్చినంత మాత్రాన ఇవన్నీ అర్థమో కాదు, ఏదో పుస్తకాలు ఒలించిన మాత్రం ఇవి అర్థమో కాదు, దేవుని గ్రంథాన్ని దేవుని ఆత్మ మాత్రమే నీకు ఉపదేశించగలడు. అప్పుడు మీరు అనుకోవచ్చు, మరి యేసుప్రభు వారు అందరి మనసులు తెరవచ్చు కదా, అందరికి అర్థమవుతుంది కదా, ఇలాంటి ప్రశ్నలు నాకు పుడతా ఉంటాయి. వాళ్ళ మనసును తెరిచాడు వాళ్ళకి అర్థమైంది. అలా బైబిల్ చదివే ప్రతి ఒక్కరి మనసును వేసే తెరిచేస్తే అందరికి అర్థమవుతుంది కదా ఈ సమస్య అంతా దేనికి అని మనం అనుకుంటాం. ఆయన ఆశ కూడా అదే, కానీ వెళ్ళే అవకాశం ఇవ్వరు. ఏంటి యేసుప్రభు వారు కూడా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరి మనసు తెరవాలని, వారందరికీ ఆయన బోధించాలని ఆయన కోరిక కూడా. బట్ వీళ్ళు అవకాశము ఇవ్వరు, యేసుప్రభుకు అవకాశం ఇవ్వరు, ఆయన బోధిస్తుంటే వినే అవకాశం ఇవ్వరు, పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వరు, దేవుని నడిపికి అవకాశం ఇవ్వరు. కేవలం వీళ్ళే మానవ జ్ఞానం వెతుకుతూ 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 ఉంటారు. ఏ వెతుకుతుంటారు, పడేసుకున్న దాన్ని చీకట్లో వెతికితే ఏమైనా దొరుకుద్దా? ఒక వస్తువు పోయిందండి, ఒక రింగ్ పడిపోయింది కట్టిక చీకటిలో, కట్టిక చీకటిలో నీ వేలుకున్న రింగ్ కింద పడిపోయింది, వెతికితే కనిపిస్తుందా? కనిపించదు. కనిపించాలంటే ఏం కావాలి మీకు? వెలుగు, ఒక దీపం కావాలి, ఒక టార్చ్ లైట్ తీసుకొని లేదా ఒక దీపం తీసుకొని ఆ చీకటిలో వెతికితే
అప్పుడు నువ్వు పోగొట్టుకున్న రింగ్ దొరకద్దు కానీ కటిక చీకట్లో నువ్వు ఎంత తవిడినా మ్యాక్సిమం దొరకదు, అది దొరకదు. అలాగే దేవుని యొక్క వెలుగు నీ మీదకి వస్తే అప్పుడు నీకు దొరుకుద్ది సత్యాలు, లేకపోతే చీకట్లో తడుపుకున్నట్టే నువ్వు. కాబట్టి ఏసైకైతే అందరి కళ్ళు తెరవాలని ఆయన ఆశ, బట్ వీళ్ళు అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఏసై కన్నా మేమే జ్ఞానవంతులు అని మురిసిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా, మీకు చెప్తే ఆశ్చర్యం ఉన్నది. ఏసై కన్నా మేమే జ్ఞానవంతులు అనుకునే సేవకులు కూడా ఉన్నారండి, సైతాన్ పట్టినోళ్ళు వాళ్ళే అనుకుంటారు. ఆలోచన వచ్చింది సైతాన్ వచ్చింటే వాళ్ళకి, ఏందండి ఇలా మాట్లాడుతున్నా మీరు అనుకుంటారేమో. ఖచ్చితంగా చెప్పొచ్చు కొన్ని విషయాల్లో, వాళ్ళు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. ఎందుకంటే దేవుని ఆత్మ ఉన్నవాడు దేవుని ఆత్మ సహాయం కొరకు వెతుకుతాడు. బయట చెప్పుకోరు వాళ్ళు, కానీ వాళ్ళ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే జీసస్ కూడా ఈ విషయం తెలియదు, మాకు తెలుసు. ఒక ఆయన అన్నాడంట, యేసు ప్రభు వారు నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, అది తండ్రికే తెలుసు అన్నాడు, కానీ నాకు తెలుసు అన్నాడు ఆయన. ఏంది నేను ఎప్పుడు వస్తానో రెండవ రకడం నాకు తెలియదు, అది తండ్రికే తెలుసు అని ఏసై చెప్పాడు బైబిల్లో. కానీ ఈయనేమంటాడు, యేసు ప్రభుకు తెలియదంట, నాకు తెలుసు తెలుసా, లెక్కలే చెప్తా, ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ రోజు నేను చెప్తా అన్నాడట. వాడు సైతాన్ని పట్టినాడు కదా, అవునా కదా. వాస్తవం చెప్పుడు భయపడక్కర్లేదు, వాస్తవాల మాట భయపడక్కర్లేదు. మనం తెలియనప్పుడు భయపడాల, వాస్తవం మాట్లాడు భయపడక్కర్లేదు. ఒకసారి దైవజనుడు ఒక డయాస్ మీద, ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతున్నాడు, ఆయన గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తే, కానీ పడిపోయాడు అనుకోండి, పడిపోయి కూడా అట్లాగే ఆయన వాడబడతా ఉన్నాడు. ఇక్కడ పక్కన ట్రాన్స్లేటర్ ఒక ఆయన ఉన్నాడు, ఈయన మాట్లాడుతూ మాట్లాడే దైవజనుడు, నేనే దేవుణ్ణి అన్నాడు డాస్ మీద, నేనే దేవుణ్ణి అనేశాడు. పక్కన ఏమన్నా తెలుసా, ఓర్నైనా ఆయన అంటే అనుకో నాకు వాడు తిరిగి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఏమన్నా, ఆయన ఇంగ్లీష్ తెలుగులో కదా చెప్పలే, చెప్పలా, యువర్ సాటాన్ అని చెప్పి దిగేశాడు అంతే. ఎంత ధైర్యం కావాలా, నువ్వు సైతానురా అని చెప్పి దిగేశాడు ఆయన, ట్రాన్స్లేట్ చేసే ఆయన. ధైర్యం కావాలి మనకి ఒక మాట చెప్పేటప్పుడు. ఓకే, పునరుత్థానుడైన యేసు రెండవదిగా వాళ్ళ కన్నులు వారి యొక్క మనస్సులను తెరిచి లేఖనాలు బోధపడేటట్లుగా వారికి చేశాడు. దేవుని ఆత్మ సహాయముతోనే, దేవుడు మన మనసు తెరిస్తేనే, దేవుడు మన కళ్ళు తెరిస్తేనే బైబిల్లో ఉన్న విషయాలు మనకు అర్థమవుతుంది. మానవ జ్ఞానంతో వెతికితే ఏమీ అర్థమో, ఎన్నటికి నువ్వు 100 సార్లు చదివిన అర్థం కాదు. ఒకవేళ ఆది కాల నుంచి ప్రకటన దగ్గర బయహాటి కూడా చేయవచ్చు, కంటత చేసి చూడకుండా కూడా చెప్పవచ్చు, కానీ అర్థము తెలియదు. అర్థమవుతుంది కదా చెప్పేది, నువ్వు ఆది కాల నుంచి ప్రకటన దాకా కంటత చేసి చూడకుండా కూడా బైబిల్ చెప్పగలవచ్చు, ఆ సామర్థ్యాన్ని పొందుకోవచ్చు నువ్వు, కానీ అర్థమైతే కాదు. కంటత చేయడానికి అర్థం చేసుకుని తేడా లేదా, కంటత చిన్న పిల్లోడు కూడా చేస్తాడు, అంత పిల్లోడిని ఏ 10 వచనాలు కంటత చేయడానికి చేస్తాడు, చూడకుండా చెప్పగలడు, పా అంత బుడ్డోడు ఇంత వాక్యం చూడ, కానీ అర్థం తెలుసా వాడికి, భావం తెలుసా, ఉన్నది ఉన్నట్టుగా కంటత చేసి చెప్పగలడు. అది మెమరీ పవర్, ఎవరికున్న పవర్ను బట్టి వాళ్ళు అంత జ్ఞాపకం ఉంచుకోవచ్చు, అంత మాత్రం వాళ్ళకి అన్ని విషయాలని తెలుసని అర్థం కాదు. ఓకే, థర్డ్ వన్, మూడో చూడండి, ఇక మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 48వ వచనం ఇదే అధ్యాయంలో, ఈ సంగతులకు మీరే సాక్షులు. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు నేను చెప్పిన బోధ విన్నారు, నేను తిరిగి లేచింది మీరు ఆ శిష్యులతో చెప్తున్నాడు, అక్కడ ఉన్న వారితో వేసే చెప్తున్నాడు, నేను తిరిగి లేచింది చూచారు, నా బోధ విన్నారు, లేఖనాలు మీరు గ్రహించారు, ఇప్పుడు నా నామమున ప్రపంచమంతట పాపక్షమాపణ ప్రకటింపబడుతుంది, దీనికి మీరే సాక్షులు. అంటే మీరే వెళ్ళి ప్రకటించాలి, అంటే మీరు నాకు సాక్షులుగా జీవించాలి. ఏసైల విశ్వాసం ఉంచిన వారు ఏసై కొరకు సాక్షులుగా జీవించాలి, ఆయన గురించిన మరణ పునరుత్థానం ఇతరులకు చెప్పగలగాలి, ఆయన చేసిన నీ వ్యక్తిగత జీవితంలో చేసిన కార్యాలు, నీ కుటుంబ జీవితంలో చేసిన కార్యాలు, అవి స్వస్థతలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఒక సమస్య విడుదల కావచ్చు, ఇవి కూడా చెప్పాలి. అవి అవసరం, అది అన్ని జనులకు అవే కదా మొదట కావాలా, అప్పుడు అవునా అండి ఏసైలు విశ్వాసం ఉంచుతా, అప్పుడు వాళ్ళ జీవితంలో కలిసి నిజమేనండి, ఓయ్ మీరు చెప్పిన యేసు గొప్పోడు, నువ్వు చెప్పినట్టు నేను నమ్మానా, నేను ప్రార్థన చేశానా, నాకు కార్యం జరిగింది, నువ్వు చెప్పిన యేసు గొప్ప దేవుడు, అప్పుడు తెలుసుకుంటాడు యేసు నిజమైన దేవుడు అని. కొద్ది రోజుల తర్వాత అతనికే ఒక్కసారి ఫస్ట్ టైం అర్థం కాకపోవచ్చు, ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క కార్యాన్ని చూచిన తర్వాత అతనికి అర్థమవుతుంది, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన కాక మరొక దేవుడు లేదు అని ఆ వ్యక్తి చెప్పగలడు. సో ఇలా జరగాలంటే మనం సాక్షులుగా జీవించాలని పునరుత్థానమైన యేసు చెప్పాడు. చివరిదిగా
నాలుగో విషయం 49వ వచనంలో ఉంటుందండి. ఇదిగో ఇదిగో నా తండ్రి వాగ్దానం, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పై నుండి, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పి వారితో చెప్పాను. నాలుగోది ఆయన చెప్పాడు తెలుసా, పరిశుద్ధాత్మను మీ మీదకి నేను పంపుతాను అని ఆనాడు చెప్పాడు. పంపించాడు, ఆ కార్యం కూడా జరిగింది. నేను పరలోకానికి వెళ్ళి తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను నేను పంపిస్తానని యేసయ్య చెప్పాడు. ఆ శిష్యులందరూ ఆయన మాట విని అలాగే ఎదురు చూచారు. మేడగదిలో 120 మంది బిడ్డలు విశ్వాసులందరూ కలిసి ఉపవాసంతో 10 రోజులు ఉపవాసాన్ని ప్రార్థన చేయగా చేయగా యేసుపు వారు చెప్పిన వాగ్దానము ఆ రోజు నెరవేర్చబడింది. అదే రోజు కరెక్ట్గా పెంతుకొస్త దినం వచ్చింది. సరేనా, అదే దినమున పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడింది, వారందరూ ఆత్మను పొందుకున్నారు. సో పరలోక నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసాడు, దిగి వచ్చే ఇప్పుడు మన మధ్యనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ యుగాన్ని పరిశుద్ధాత్మ యుగం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కాపాడుతూ సంఘాన్ని ఆయన నడిపిస్తున్నాడు. ఎప్పటి వరకు నడిపిస్తాడంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని, ఏ సంఘాన్ని, దేవునికి లోబడిన సంఘాన్ని, యేసయ్యను నిలుచున్న సంఘాన్ని పరిశుద్ధాత్మదేవుడు భద్రపరుస్తూ యేసయ్య రాకడలో ఆయన చేతికి అప్పగిస్తాడు. ఓకే, సో 4వది యేసయ్య ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మను పంపుతానని మాట ఇచ్చాడు. ఆ కార్యం కూడా చరిత్రలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మనందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశాన్ని కూడా దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ. కాబట్టి 24వ అధ్యాయంలో 4 విషయాలు చూసాం. యేసుక్రీస్తు వారు తను తాను రుజువు పరుచుకున్నాడు, నేను పునరుత్థానం చెందాను, నేను నేనే అని. రెండవదిగా చూసాం లేఖనాలని చెప్పి దాన్ని గ్రహించేటట్లుగా వారి మనసులను తెరిచాడు. మూడవదిగా మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని చెప్పాడు. నాలుగవదిగా పరిశుద్ధాత్మనిస్తానని వాగ్దానము ఇచ్చాడు. ఈ 4 విషయాలు లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసాం. వీటిని మనం స్వతంత్రించుకుందాం. ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులు జీవిద్దాం. దేవుని జ్ఞానము కలిగి ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ సందేశాన్ని దీవించునుగాక.